హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారండి మా గార్డెన్లోనైతే శంఖం పుష్పాలతో ఉన్నటువంటి చెక్కమ్మ మొక్క అయితే మేము కూడా వేసుకుంటూ వచ్చామండి ఆ యొక్క శంఖం మొక్క తెలుసు కదండి మీకు అందరికీ చూసారు కదండి అసలు ఎంత తిక్కుగా ఉందో బాగుందండి మనకి రేఖ మందారం ముద్ద మందారం అయితే ఎలా ఉంటాయో ఇది కూడా దీనిలోనే రెండు రకాల తిక్కు కలర్ ఉంటుందండి అలాగే లైట్ కలర్ కూడా ఉంటుంది ఇది చూడండి బాగా తిక్కు ఉంది అలాగే ర్యాక్ అయితే ఒకటే ఉంది అలాగే ఇదే కలరు సేమ్ ముద్ద మందారం లాగా బ్లూ కలర్ది మరొక ఫ్లవర్స్ ఉంటాయండి శంఖం పుష్పాలు అలాగే వైట్ కలర్ ఉంటాయి లైట్ పింక్ కలర్ ఉంటాయి దీనిలో ఐదు రకాలు అలాగే మూడు రకాలు రకరకాలుగా ఉన్నాయండి హెల్త్ పరంగా ఎక్కువగా ఏది మంచిదంటే ఇదిగో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ శంఖం పుష్పాలే హెల్త్కి ఎంతో మంచిదండి మిగిలిన అయితే బాగా తక్కువ అనమాట ఎక్కువగా వీటినే వాడుతూ ఉంటారు హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మంచిదండి మా గార్డెన్లో ఏ ఈ మొక్క అయితే మేము వేసాం కనుక చక్కగా ఈ రోజైతే ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయని నేనైతే ఏదైనా రెసిపీ చేసి మీకు చూపిద్దామని చూస్తున్నాను చూడండి ఇది క్యాబేజ్ అండి ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటా అండి చూసారండి రండి అసలు ఎంత ఉన్నాయో బాగున్నాయి కదండీ ఎక్కువ వచ్చినాయి ఏదైనా ఇది మీకు అందరికి ఉపయోగపడాలని చూపిస్తున్నాను ఇదిగోండి ఫలావాకేస్తున్నాను బండపువ్వు వండు అది బ్లాక్ కలర్లో ఉంది కదా అలాగే జీడిపప్పు ఒక యాలకు ఒక మగ్గ ఇలాచీలు ఇవన్నీ వేసుకుంటున్నానండి చూసారండి ఆ ఫ్లవర్స్ అయితే కొద్దిగా ఐదు నిమిషాలు మరగబెట్టుకుంటున్నానండి వేడి నీళ్ళు మరగబెట్టినట్లో ఫ్లవర్స్ వేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మరగబెట్టుకున్నా కూడా మంచిదే అండి ఏ విధంగా చేసినా మనకి ఆ యొక్క ఫ్లవర్స్లో ఉన్నటువంటి కలర్ తిక్ కలర్ బ్లూ కలర్ అనేది మనకు వచ్చే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేనైతే చక్కగా వెజిటేబుల్స్ వేసి పలావ్ చేస్తున్నాను అనమాట కొంతమంది వెజ్ తింటారు కొంతమంది నాన్ వెజ్ తింటారు అటువంటి వారు చక్కగా ఈ వెజ్ పలావ్ అనేది తినొచ్చు మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఎంతో మంచిదండి చక్కగా తాలింపులోని మనం మసాలా దినుసులు వేపుకుంటాం కదా నేనైతే మామూలుగా ఆయిల్ వేసానండి తినకూడదని చక్కగా క్యాప్సికమ్ అలాగే క్యారెట్ క్యాబేజీ హెల్త్కి ఎంత మంచిదండి ఇన్ని రకాలుగా మనం తింటే ఎంతో మంచిదండి చక్కగా మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి ఒక కప్పు క్యాబేజీ అలాగే ఒక క్యా ఒక కప్పు క్యారెట్ ఒక పెద్దది క్యాప్సికమ్ తీసుకున్నానండి మామూలుగా ఒక ఒకే ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి వేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువగా మంట తినరు కాబట్టి ఆల్రెడీ మనిషి మసాలా దినుసుల్లో కొద్దిగా ఘాటు ఉంటుంది కదండి స్పైసీనెస్ అలాగే పచ్చిమిర్చిలో ఉంటాయి కనుక తక్కువ వేస్తున్నాను అనమాట చూసారు కదండి అవన్నీ చక్కగా బాగా మగ్గపెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే నేనైతే పసుపు వేసానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను చూసారండి ఫ్లవర్స్ అయితే చక్కగా మరుగుకొని కలర్ కూడా చేంజ్ అయినాయి అనమాట వీటిలో చక్క రకరకాలు ఉంటాయి కానీ ఇదే హెల్త్ పరంగా మంచిది ఈ యొక్క బ్లూ టీ తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారండి కొంతమంది చక్క ఓబేసిటీ అంటే అధికమైన బరువుతో ఉన్నవారు డైలీ ఈ ఫ్లవర్స్ మీ గార్డెన్లో ఉంటే కనుక అవి చక్కగా ఈ విధంగా తాగితే ఎంతో మంచిదండి అలాగే క్యాన్సర్ కణాలని నిరోధిస్తుంది అనమాట క్యాన్సర్ కణాలు రాకుండా ఈ యొక్క ఈ యొక్క శంఖం పుష్పాలు అనేవి వాటర్ తాగితే అవి ఎక్కువగా రాకుండా చేస్తుంది అలాగే చర్మం కూడా ముడతలు పడకుండా పనిచేస్తుంది అండి ఆరోగ్యపరంగా చెప్పాలంటే హెల్త్కి మంచిది స్కిన్కి మంచిది మన హెయిర్కి మంచిదండి ఎన్ని విధాలుగా చూసినా కూడా మనకి అంత మంచిది అనమాట మనకి ప్రకృతిలో ఇచ్చినటువంటి సహసిద్ధమైనటువంటి ఈ యొక్క శంఖం పుష్పాలు ఫుడ్ కలర్గా కింద కూడా వాడచ్చు ఎంతోమంది బయట ఎన్నో రకరకాల ఫుడ్ కలర్స్ కొంటూ ఉంటారనమాట ఇది మనకి న్యాచురల్గా వచ్చినటువంటి ఆ ఫ్లవర్స్ కనుక అది వాడితే ఎంతో మంచిదండి చక్క మీరు ఎన్ని రకాల రెసిపీస్ చేసినా కూడా ఎంతో మంచిది చూసారండి వాటర్ ఎంత బాగున్నాయో గాజు గ్లాసులు వేసి చూపిస్తే ఇంకా బాగా అద్భుతంగా కనిపిస్తాయండి వాటరు తప్పకుండా నేనైతే ఎన్నో వీడియోస్ చూసాను కానీ శంఖం పువ్వులతోటి ఎవరు కూడా ఫాలోఅ చేసినట్టు నాకైతే కనిపించలేదు నా యొక్క హోమ్ కుకింగ్ ఛానల్లోని మీకు అందరికీ చూపించాలని నేను చేస్తున్నాను అనమాట కొంతమంది అయితే ఈ ఫ్లవర్స్ వాడతారు కొంతమంది తింటారు కొంతమంది తిన్నారు కొంతమంది అశ్రద్ధగా ఉంటారు ఎందుకంటే దీని యొక్క ఉపయోగాలు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ చక్కగా పలావ్ అంటే ఇష్టం బిర్యానీ అంటే ఇష్టం అలాగే కర్రీస్ కొంతమందికి ఇష్టమైనవి ఉంటాయి కదండి దానిలోనే చక్క వారికి తెలియకోకుండానే చక్కగా మరగబెట్టి అవి ఈ విధంగా వాడితే అసలు ఎంతో మంచి హెల్త్ అనమాట చూసారండి రెండు రకాల మామూలు వాటరు దీనికి మీకు డిఫరెంట్ మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ కనిపిస్తుంది కదండి చూడండి నేనైతే ఇక్కడ ముప్పై కేజీ రైస్ అయితే చేస్తున్నాను అనమాట బియ్యం నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఆ బియ్యాన్ని కూడా ఆ యొక్క మనకి వెజిటేబుల్స్ అన్నిటిలో కూడా వాటిని కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటూ వచ్చానండి తర్వాత మనం ఉప్పు సరిపడినంత వేసుకుని ఒక్క స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకొని మనం రెడీ చేసుకునేటువంటి వాటర్ అండి మీ గార్డెన్లో ఎక్కువగా ఫ్లవర్స్ ఉంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు మీరు ఎంత చేస్తున్నారో క్వాంటిటీ అంతవరకు చేస్తే బాగుంటుందండి నా దగ్గర ఆ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదండి అందుకే నేను నాకైతే ఒక గ్లాస్ వాటర్ బాగా వచ్చినాయి అనమాట హెల్త్ పరంగా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా చూడండి రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట కుక్కర్లో చేసేస్తున్నానండి ఇది రైస్ చేయడం లేట్ అయిపోతుంది అప్పటికి పన్నెండు అయిపోయింది ఆకలి వేస్తుంది అంటున్నారు పిల్లలకి హార్డ్లిస్ కదండి త్వర తొందరగా తింటున్నారు అనమాట ఇంటి దగ్గరే పిల్లలకి కూడా పెద్దవారికి చిన్నవారికి పెద్దలకి అందరికీ హెల్త్ పరంగా ఎంతో మంచిదండి తప్పకుండా మరొకసారి చెప్తున్నాను ఏమనుకోవద్దు లైక్ చేయండి అలాగే ఇది అందరికీ ఉపయోగపడాలని నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నానండి మీ గార్డెన్లో ఉంటే లేకపోతే మీ చుట్టుపక్కల ఉంటే మీరు ఏ విధంగా వాడినా కూడా మంచిదండి టీ రూపంలో కానీ లేకపోతే ఈ విధంగా రైస్ రూపంలో కానీ ఏదైనా స్వీట్ కానీ స్నాక్స్ కానీ చేస్తాం కదా దానిలో కూడా ఫుడ్ కలర్ కింద వాడితే మంచిదండి చూడండి ఇక్కడ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ చక్క పెరుగు పెరుగు చట్నీ చేశాను చక్క భలే ఉంటుందండి చూసారు కదండి థ్యాంక్ యూ అండి